సీతారాంపురంలో హత్యకు గురైన వైఎస్ఆర్ సిపి నేత సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. 40 నిమిషాల సేపు సుబ్బరాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడారు జగన్. భర్త సుబ్బరాయుడును హత్య చేసిన సంఘటనను రోధిస్తూ వివరించారు బాలసుబ్బమ్మ. తాను వైఎస్ఆర్ సిపి నేతలు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ వెంట మాజీ మంత్రి బుగ్గన రాజేందర్, ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యేలు రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామరెడ్డి, గంగుల నాని, శిల్పా రవి, కాగంటి శ్రీదేవి మళ్లీ సీఎం సీఎం అంటూ కేకలు వేశారు జనం. తప్పించు.